ఎక్కడైనా ఏ రైతైనా సరే ఈ రోజు పోయి విత్తనాలు తెచ్చుకోవాల్సిన రైతు భరోసా కేంద్రంలో ఏ రైతైనా సరే తన పంటని కష్టపడిన పంటని తీసుకెళ్లి అక్కడ అమ్ముకోగలుగుతున్నాడు చెప్పండి ఏమైపోయింది మన రాష్ట్రం 6000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు రైతు భరోసా కేంద్రం కోసం ఎవరికి ఉపయోగపడింది అది కేవలం వైఎస్ఆర్సీపీ నాయకుల కోసం 700 రూపాయలకి ధాన్యం కొనుగోలు చేసి 1400 రూపాయలకి వాళ్ళు అమ్ముకుంటున్నారు రైతు పడిన కష్టాన్ని వాళ్ళు దోచుకొని ఈ రోజు సంపాదన చేసుకుంటున్నారు అదే నాకు బాధ మొన్న నేను ఇప్పుడు ఇంత ముందు చెప్పినట్టు వరదలు వచ్చినప్పుడు మేము రాజంపేట నందలూరు ఆ ప్రాంతాల్లో పర్యటించినప్పుడు పాడి పరిశ్రమపైన ఈ ప్రాంతంలో ఎంత మంది ఆధారపడి ఉన్నారు చెప్పండి బిడ్డల్ని చదివించుకుంటూ కష్టపడి పాపం ఒక ఒక తండ్రి నేను కలిసాం కూతుర్లు కూడా ఆయనతో పాటు కష్టపడుతున్నారు మన జన సైనికులు వాళ్ళు ఆ ఊర్లో ఎంతో గర్వపడ్డాను కానీ వాళ్ళ కష్టాల్లో వాళ్ళు 12 14 పశువులు పోగొట్టుకున్నారు ప్రభుత్వం ఏమిచ్చింది చెప్పండి నష్టపరిహారం ఈ రోజు ఇసుక వచ్చిన పొలాల్లో మెట్ల వేసిన ప్రాంతంలో వాళ్ళు ఇచ్చింది 6000 రూపాయలు ఒక ఎకరం ఇసుక తోలాలంటే ఆ పట్టణంలోంచి ఆ పొలాల్లోంచి 50000 రూపాయలు ఖర్చు అవుతుంది ఎవరు పట్టించుకున్నారు దేనికోసం ఈ మభ్య పెట్టే విధంగా ఈ ముఖ్యమంత్రి ప్రసంగాలు చేస్తాడు చెప్పండి నిన్న మొన్న మీరు చూశారు అసలు ఒక ముఖ్యమంత్రి ఈ విధంగా మాట్లాడగలుగుతాడని ఆశ్చర్యపోతున్నాం మనం రాష్ట్రం గురించి రాష్ట్ర ప్రజలు ఎదుర్కొన్న సమస్యల గురించి ప్రస్తావించు మహాప్రభు అంటే ఈయన రాజకీయ అంశాల గురించి మాట్లాడతాడు మనకు మనకి చెడ్డ చెడ్డ మాటలో లేకపోతే ఆయన ఏదో సంస్కారం లేని మాట్లాడాల్సిన అవసరం లేదు మనకి కానీ ముఖ్యమంత్రికి నిజంగా ఏదో దయ్యం పట్టినట్టు ఉంది ఎందుకంటే రాష్ట్రంలో ఈ రోజు అంధకారంలో ఉంటే రాష్ట్రంలో ప్రజలు నష్టపోతుంటే రాష్ట్రంలో ప్రజలు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటుంటే కనీసం రోజుకి 75 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మీరు మనకి కరెంట్ కొనుక్కోలేకపోతున్నారు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ చూడగానే అందరూ పారిపోతున్నారు మా రుణాలు ఇవ్వలేము మేము మీరు మాకు డబ్బులు ఇవ్వగలుగుతారో లేదో మాకు నమ్మకం లేదు కాబట్టి అడ్వాన్స్ గా మీరు 100% మీరు డబ్బులు కడితేనే మీకు మేము కరెంట్ ఇస్తా ఉన్నారు ఈ రోజు రాష్ట్రంలో ఆ జాతీయ స్థాయిలో ఉన్న సంస్థలు అటువంటి పరిస్థితి తీసుకొచ్చాడు ఈ ముఖ్యమంత్రి కాబట్టి దయచేసి మీరు గుర్తుపెట్టుకోండి షణ్ముఖ వ్యూహంలో మనం చేపట్టిన 6 అంశాలు ప్రజల్లోకి తీసుకెళ్ళాలి డోర్ టు డోర్ తీసుకెళ్ళాలి మైసూరారేపల్లిలో ఏ విత్త ధైర్యంగా మన వెంకటేష్ గారు మన సర్పంచ్ సంయుక్త గారు వాళ్ళు కష్టపడి నిలబడుతున్నారా పార్టీ కోసం మీరు దాన్ని ఆదర్శవంతంగా తీసుకోండి రైల్వే కోడూరు నియోజకవర్గం ఎట్టి పరిస్థితుల్లో జనసేన పార్టీ గెలవాలి దానికోసం తప్పు లేదు ఎందుకంటే రాజంపేట జిల్లా అధికారి హెడ్ క్వార్టర్స్ గా ఉంటే ఈ ప్రాంతంలో నివసిస్తున్న వాళ్ళకి దగ్గర అవుతుందనే భావన వాళ్ళు కలుగుతుంది కానీ ఈయన తీసుకెళ్లి ఏకంగా రాయచోట్లో ఏర్పాటు చేశాడు ఎంత దూరం ఇక్కడి నుంచి ప్రయాణం చేయడానికి ఏ విధంగా మీరు సౌకర్యాలు కలిగించినట్టు ఏ విధంగా మీరు అభివృద్ధి వికేంద్రీకరణ అనే పేరుతోటి మీరు వాలంటీర్ వ్యవస్థని గ్రామ సచివాలయాన్ని ఏర్పాటు చేసి జిల్లా హెడ్ క్వార్టర్ని మీరు ఏర్పాటు చేస్తున్నారు మీరు జిల్లాలు మారుస్తున్నారని తెలిసి ఈ ముఖ్యమంత్రి గారు 600 కోట్ల రూపాయలు తీసుకెళ్లి ఒక పులివెందులలోనే ఆయన పెట్టుకున్నాడు ఈ డబ్బులంతా కూడా కడప జిల్లాకి ఏమొచ్చింది చెప్పండి మీ ప్రాంతంలో రోడ్లు వేసారా మీకేదైనా ఆసుపత్రులు కట్టారా ఈ ప్రాంతంలో ఇక్కడ ప్రజలకు ఉపయోగపడే విధంగా ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు చేశారా చెప్పండి కేవలం ఆ ప్రాంతానికి ఉపయోగపడే విధంగా 600 కోట్ల రూపాయలు తీసుకెళ్లిపోతే ఆయన గురించి ఏం చెప్తాం ఉర్దూలో అంటారు వజీరే ఆలం అని వజీరే ఆలం అంటే ఎవరని అనుకోవచ్చు మన ముఖ్యమంత్రి నాకు ఉర్దూలో హైదరాబాద్ లో చాలా మంది దీని గురించి ప్రస్తావిస్తారు గుర్తొచ్చింది ఇప్పుడే నాగేంద్ర గారు మాట్లాడుతున్నప్పుడు అది ఎవరన్నారో పెద్దలు కానీ పాగలోంకి కమీనయ్యారో ఏక్ దుండేతో హజారో నికల్తే అన్నారు అంటే మనం బయటికి వెతికి వెళ్ళి ఎవరు పిచ్చోడని మనం వెతికితే ఒక్కల కోసం మనం వెతకవసరం లేదు వేల సంఖ్యలో ఉన్నారని చెప్తారు అదే ఈరోజు ప్రభుత్వంలో ఉన్న యంత్రాంగం ఎందుకంటే 2 రోజుల క్రితం నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది జిల్లా అధికారులు మనకి వర్తమానం పంపించారు ఎవరి దగ్గర రిప్రజెంటేషన్లు తీసుకోవాలి ఎవరితో మాట్లాడాలి మీరు దయచేసి ఉద్వేగంగా మాట్లాడబాకండి మీ ఉపన్యాసాలని ఏంటండి ఇది ఇది ప్రజాస్వామ్యమేనా ఈ విధంగానైనా పరిపాలన జరిగేది దేనికోసం భయపడుతున్నారు చెప్పండి పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అంటే ఎందుకు అంత ఉలిక్కి పడతారు చాలా ఆశ్చర్యం కలిగించింది ముగ్గురు కాదు 4 మంత్రుల్ని పెట్టి ప్రతిరోజు తిట్టించారు ఈయన ఏమైపోయింది ఈరోజు ఆ మంత్రుల పరిస్థితి చెప్పండి అందులో ఒక మంత్రి నాకు చాలా మంచి స్నేహితుడు కష్టపడే మనిషి చాలా నిజాయితీగా పనిచేసే మనిషి అతని కూడా ఈ రోజున మంత్రి పదవి నుంచి తొలగించారంటే చాలా బాధ కలిగించింది మొన్న అదే మంత్రి
మన పార్టీ కార్యాలయంలో ఏం ఫోటో పెట్టుకున్నామని చెప్పాడు. చెగువరా ఫోటో పెట్టుకున్నారు,